నామమున శుభములు పండుగ అష్టదినములలో ఆదివారము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు విశ్వసించిన వారందరూ ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతము అని ఎవ్వడును చెప్పుకుంటలేదు వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండిరి ప్రభు అయిన యేసు పునరుత్నమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యం ఇచ్చిరి సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను వారిలో ఏ ఒక్కనికిని కొరత లేదు ఏలయన పొలము గలవాడు ఇండ్ల గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి సైప్రస్ దేశమున జన్మించిన లేవియుడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండిరి ఇది ఏళ్ళ వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఆయన స్థిరమైన కృప కలకాలముండును అని ఇస్రాయేలియులు పలుకుదురుగాక ఆయన స్థిరమైన కృప కలకాలముండునని ఇస్రాయేలియులు పలుకుదురుగాక రెండవ పట్టణము యోహాను రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు ఏసు అను విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విదేల మగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును మన విశ్వాసము చేతనే మనము లోకముపై ఏసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు తప్ప లోకమును ఎవ్వడు ఓడింపగలుగును ప్రత్యక్షమైన ఆయన యేసు క్రీస్తే ఆయన జలముతోను రక్తముతోను వచ్చెను ఆయన కేవలము జలము తోడనే కాక జలముతోను రక్తముతోను వచ్చెను ఇది వెళ్ళిన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు అది ఆదివారము సాయం సమయము యూదల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనిను అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపమునైనను మీరు క్షమించని ఎడలా అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడలా అవి క్షమింపబడవు అని చెప్పెను ఏసు వచ్చినప్పుడు పన్నిద్రలలో ఒగడగు దిదీము అనబడుతో మా శిష్యులతో లేకుండెను తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి అందుకు అతడు నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందున వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలు నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనిను ఎనిమిది దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరల లోపల ఉండిరి తోమా సహితము వారితో ఉండెను మూసిన తలుపులు మూసి ఉండునట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనెను అప్పుడు ఏసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను అప్పుడు తోమా నా ప్రభువా నా దేవా అని పలికెను నీవు విశ్వసించినది నన్ను చూచుట కదా చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను యేసు మరెన్నయో అద్భుత కార్యములను శిషుల ఎదుట చేసెను ఇవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థితి కలుగును గా